ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय, सोमाय, मंगलाय, बुधाय, गुरु शुक्र सिनिबीच राहुवे केतुवे नमः। नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। फर्स्ट ऑफ ऑल नेनु चेप्पेदंटे मीकु निजंगा जीवितंलो अत्युन्नत स्थायिकी रावालन्ना लेदु मीरु रालेकुंडा उंडी మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఇంకా కలగలేదు అనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా నా లైఫ్లో లేదు మా కుటుంబంలో మా పిల్లలు ఇలాంటి నక్షత్రాల్లో ఇలాంటి రాసుల్లో పుట్టాలి అని వేడుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని రాసుల్లో పుట్టిన వాళ్ళకి ఆ యొక్క కష్టాలు వింటుంటే అసలు గుండె తరుక్కుపోతుంది. విపరీతమైన ప్రాబ్లమ్స్, పగవాడు ఎప్పుడు రాకూడదు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. రీసెంట్గా ఒక అబ్బాయికి, అబ్బాయి దాని ఏమంటారంటే ఒకే అబ్బాయి బాగా చదివాడు, 10th వరకు వాళ్ళు చెప్పినట్టు విన్నాడు, కానీ ఇంటర్ తర్వాత నుంచి అస్సలు వాళ్ళ మాట వినట్లేదు. ఇంటికి రాడు, మిడ్ నైట్ ఎప్పుడో వస్తాడు, గట్టిగా మాట్లాడి ఇంటికి రానంటాడు, ఎటనే వెళ్ళిపోతాడు. 3 రోజులు 4 రోజులకు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని అడుగుకుంటే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటారు. ఆ ఇంట్లో ఇంట్లో ఉంటాడు, ఎక్కడో ఫ్రెండ్స్ కాదని లేక మొహం ఆటపడి వాడు ఇంట్లో పెట్టుకుంటారు. మళ్ళీ 2 రోజులు మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్కి ఇంటికి వెళ్ళిపోతాడు. అసలు గడ్డంగి తీసుకోడు, మాసిన బట్టలతో ఉంటాడు. ఒక జతను 2 రోజులు 3 రోజులు వాడతాడు. ఒక్కో దగ్గర అయితే బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్లలో, లేకపోతే టెంపుల్లో నిలబడుకొని కూర్చో ఉంటాడు. అదో రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకండి ఇలాగా? ఒకే కొడుకు, ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరికైతే వాళ్ళ యొక్క జాతకంలో ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టి ఉంటారో, అదేవిధంగా ఎవరైతే పూర్వాభద్ర నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఎవరైతే శతభిష నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఎవరైతే మకర నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఎవరైతే పునర్వసు నక్షత్రంలో పుట్టి ఉంటారు, వీళ్ళకి దాదాపుగా వీళ్ళ యొక్క స్థితిగతులు మానసికంగానే కాదు, శారీరకంగా కానీ లేదు వాళ్ళు చేసే వృత్తిపరంగా కానీ ప్రతి విషయంలో కూడా అప్ అండ్ డౌన్ లైఫ్ లీడ్ చేస్తారు వీళ్ళు. కాబట్టి ఈ నక్షత్రాల్లో పుట్టకండి, పుట్టకూడదు మన వాళ్ళు అని కోరుకోండి. అంతేకాదు రాసుల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్లయితే కూడా ఏ వ్యక్తి అయినా మ్యాక్సిమం మకర కుంభరాశుల్లో దయచేసి వద్దు. మీనరాశి కూడా అంత యోగించదు. అదేవిధంగా ఎవరైతే వృశ్చిక రాశిలో పుట్టి ఉంటారో, కర్కాటక రాశిలో పుట్టి ఉంటారో, ఈ 5 రాశులు మాత్రం అంత మంచివి కావండి. ఇందులో కాకుండా మిగతా ఏ రాశులైనా సరే పుట్టాలని కోరుకోండి. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా ఈ రాశిలో పుడితే బాగుండు అని కోరుకునే రాశులు అయితే మొదటి వరుసలో తులారాశి ఉంటుంది, 2వది సింహం, 3వది ధనస్సు, 4వది మేషం, 5వది వృషభం, 6వది కన్యారాశి. అంటే వాళ్ళ యొక్క ప్రియారిటీ యోగం, రాజయోగం అని చెప్పచ్చు, లేదా పంచమహాపురుష యోగాల్లో ఎక్కువగా పొందుతున్న రాశుల్లో వరుస క్రమం అని చెప్పచ్చు. సో ఇలాంటి రాశుల్లో, ఇలాంటి నక్షత్రాల్లో పుడితే మీకు నిజంగానే ఆ భగవంతుడిని వేడుకోవాలి. మీరు మీ పిల్లలు పుట్టాలి, మా పిల్లలు ఈ నక్షత్రం పుడితే బాగుండు, ఈ రాశిలో పుట్టాలి అని కోరుకోవడం తప్పులేదు. అలా కోరుకోండి. లేదు మీరు పుట్టేశారు, భగవంతుడు మనమేం చేయలేము, కానీ ఆ పుట్టిన నక్షత్రానికి, మీరు పుట్టిన రాశికి అధిపతులు ఎవరైతే ఉంటారో, ఆ అధిపతులు మీ యొక్క జన్మ జాతకంలో ఎక్కడున్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఏమైనా పరిహార మార్గాన్ని ఎంచుకోవాలా, అదేవిధంగా మీ పుట్టిన తేదీలో ఉన్న నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా లేదా తెలుసుకుని వెళ్ళండి. అద్భుతాలు చూస్తారు, వండర్ఫుల్ లైఫ్ చూడొచ్చండి. మీకు ఒక విషయం చెప్పాలి, మన దగ్గరికి రమేష్ అనే వ్యక్తి మన వచ్చి కలిశాడు. ఈయన వచ్చి
ఉత్తర నక్షత్రంలో పుట్టాడండి. ఉత్తర నక్షత్రం కన్యా రాశి, కుంభలగ్నం. పేరు తీసుకుంటే రమేష్. రమేష్ అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ యొక్క రమేష్ అనే వ్యక్తికి 6-1 సంఖ్యల్లో పేరు ఉంటుంది. మహేష్ అనే వ్యక్తికి 3-5 సంఖ్యల్లో పేరు ఉంటుంది. సురేష్ అనే వ్యక్తికి 3-6 సంఖ్యల్లో పేరు ఉంటుంది. అంటే ఆపోజిట్లు అన్నమాట ఇవన్నీ. కాబట్టి వీళ్ళు ఎవరు హ్యాపీగా ఉండరు, ఉండలేరు. ఉన్నాననుకున్నా సక్సెస్ కాదు, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఛాలెంజ్ చేస్తారండి చాలా మంది. అలా అబ్బాయి చాలా నాలెడ్జబుల్ పర్సన్, కానీ డబ్బు నిలబడట్లేదు, అప్పులు అయిపోతున్నాను సార్, నేను ఒక సాఫ్ట్వేర్ని, మంచి టాలెంట్ ఉంది కానీ 1 రూపాయి నిలబడట్లేదు. 1వ తారీఖు శాలరీ వస్తే కరెక్ట్గా 7వ తారీఖు 8వ తారీఖు అయిపోతుంది. మిగతా 23 రోజులు నేను లెక్కలు వేసుకుంటూ అప్పు తీసుకుంటూ అదో ఇస్తా అనుకో, ఇలా అయిపోతుంది నా జీవితం. ఎందుకంటే రమేష్లో 1-6 సంఖ్యలు ఉన్నాయి. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. శుక్రుడు రాక్షసు గతి, సూర్యుడు దేవతల గతి, పతి ఇద్దరు కలిసి ఉంటే కష్టాలు ఆ వ్యక్తికి. మరి జాబ్ ఎలా వచ్చింది అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పవర్ చాలామందికి తెలియదండి. ఏమండి మా పేరులో ప్రాబ్లం ఉంటే మా వాడికి జాబ్ ఎందుకు వస్తుందండి? మా పేరులో ప్రాబ్లం ఉంటే మా వాడి గవర్నమెంట్ జాబ్ ఎందుకు వస్తుందండి? మా పేరులో ప్రాబ్లం ఉంటే మా వాడు కోట్లు ఎందుకు సంపాదించి మళ్ళీ ఎందుకు పోగొట్టుకుంటాడండి? అంటే పోగొట్టుకోవడం కోసం సంపాదించాడనే విషయం అర్థం కాదా? అసలు ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఒక పవర్ అయితే ఉంటుంది కదా, ఆ పవర్ కొన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఆ పని చేసినప్పుడు సంపాదిస్తారు. ఆ ఎప్పుడైతే రాంగ్ నెంబర్ యొక్క ఇంపాక్ట్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే పతనం ప్రారంభమైపోతుంది. కాబట్టి ఇలాంటివి మీరు కంపల్సరిగా తెలుసుకోవాలి. మీరు కాదు మీ పిల్లలకి, మా వాడు ఈ నక్షత్రంలో పుడితే బాగుండు, మా వాడు ఈ రాశిలో పుడితే బాగుండని భగవంతుని వేడుకోండి. ఎందుకంటే ఈ రాశులు పుట్టిన వాళ్ళు అపర కుబేరులుగా ఉంటున్నారు. వాళ్ళకి తెలివి తక్కువ ఉన్నా వాళ్ళకి కలిసి వచ్చేస్తూ ఉంది ఈ రాశులు వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళలో మన వాళ్ళు పుట్టడం, మన వాళ్ళు ఉండడం మనకు చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం ఎవరైనా మానవ మాత్రమే కదా అలా ఆలోచించాలి అని మీకు తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీకు నేను చెప్పిన రాశుల్లో కాకుండా ఇతరత్వ రాశుల కనుక మీరు పుట్టి ఉండి సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు అడ్మైరబుల్ మార్పులతో ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఓన్లీ జ్యోతిష్యం మాత్రం జీవితాన్ని ప్రభావితం చేయదండి. న్యూమరాలజీ కావాలి, ప్రొనాలజీ కావాలి, గ్రాఫాలజీ ఉండాలి, సిగ్నేచరాలజీ ఉండాలి, జమాలజీ ఉండాలి, వాస్తు ఉండాలి, పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలండి. విత్ ఇన్ డేస్లో మీరు మార్పులు చూడవచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క శాస్త్రాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.